పేదల సొంతింటి కలను సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టిడ్కో నిర్మాణాలు పూర్తి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లబ్దిదారులకు అందజేసింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సొంతింటి స్వప్నం నెరవేరిందని లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మిగతా ఇళ్లను లబ్దిదారులకు అందజేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి జగనన్న నగర్లో పండుగ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేసిన 1008 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అధికారులు అందజేశారు. పాదయాత్రలు ఇచ్చిన హామీ మేరకు తగ్గట్లుగాని అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో గృహాలను శరవేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలతో సహా తాళాలు అందజేసింది ప్రభుత్వం. ఇళ్లను సామూహికంగా ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం నెల నెల ఈఎంఐ రూపంలో బ్యాంకులకు రుణాలు చెల్లించాలని చెబితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో గృహాలను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే గృహాలను వారికి ఉచితంగా అందజేసి లబ్ధిదారుల జీవితాలలో వెలుగులు నింపారు. ఈరోజు వెంకటగిరి పట్టణంలో సుమారుగా 1100 గృహాలని మనం లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మరి 1008 గృహాలు ఉచితంగా అందజేస్తున్నాం. మరి ఈ యొక్క ప్రతి ఒక్క ఆస్తి విలువ కూడా సుమారుగా 1200,000 రూపాయలు. గత ప్రభుత్వంలో అయితే ఇదే గృహాన్ని 265,000 రూపాయలు లోన్ కట్టుకొని 60,000 రూపాయలు రిజిస్ట్రేషను 6.5 లక్షల రూపాయలు కట్టుకునే పరిస్థితిలో పూర్తిగా వాటిని అన్నింటినీ రద్దు చేసి ప్రజలందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా 1200,000 రూపాయల ఆస్తిని ఈరోజు ఉచితంగా వారికి డాక్యుమెంట్స్ అందజేయడం జరుగుతుంది. వెంకటగిరి నియోజకవర్గంలో జగనన్న నగర్లో టిడ్కో ఇళ్ల కోసం కోట్ల రూపాయల ఖర్చుతో ఇళ్లను పూర్తి చేసి అవసరమైన అన్ని మౌలిక వసతులను అధికారులు కల్పించారు. టిడ్కో ఇళ్ల సముదాయంలో మౌలిక వసతుల కల్పనకు 10,43,00,000, 1,99,00,000తో విద్యుత్ సబ్స్టేషన్, 2.27 కిలోమీటర్ల మేర 40 అడుగుల రోడ్డు, 3,70,00,000తో మురుగు నీటిని శుద్ధి చేసే నిర్మాణాలు చేపట్టారు. ఈ ఇల్లు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క పేదల కళ్ళల్లో ఉన్న ఆనందం, ఇది వరకు ప్రభుత్వం ఇంత అమౌంట్ ఇంత డబ్బులు కట్టాలా ఇది ఇస్తామన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక్క పైసా కట్టనక్కర్లేదు, ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేకుండా 1 రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి 1 రూపాయి కూడా తీసుకోవటం లేదేమో. శాశ్వత హక్కు కూడా కల్పించే పత్రం వారికి అందజేయడం జరుగుతుంది. 25 ఏళ్లకు పైగా అద్దె ఇళ్లలో నివాసాలు ఉంటున్నామని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే తమకు ఇల్లు వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. వెంకటగిరి మున్సిపాలిటీలో చేనేత కుటుంబాలు ఎక్కువ. అయితే మిగిలిన గృహాలను కూడా త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని నియోజకవర్గ ఇన్ఛార్జి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. తమ సొంత ఇంటి కల నెరవేరుతుంది అనుకోలేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పం వల్లే సాధ్యమైందని లబ్ధిదారులు అంటున్నారు. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేపించారు, మాకు ఇల్లు కూడా ప్రొవైడ్ చేశారండి. అద్దీంట్లో వచ్చి మేము 4,500 కొట్టేవాళ్ళమండి నెలకు. కాదు ఇప్పుడు మాకు సొంత ఇల్లు వచ్చినాయి కాబట్టి మా ఉపాధికి మా కల్పించినందుకు మాకు సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ జగనన్న గారు. ఇలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము, జగన్ సార్ వల్ల సంతోషంగా ఉంటాము అని, పిల్లల పాపలతో బాగుంటామని సంతోషిస్తున్నాము. పరిపాలన బాగున్నా జగన్ పరిపాలన. వెంకటగిరి నియోజకవర్గంలో మిగిలిన లబ్ధిదారులకు త్వరలోనే మిగతా ఇళ్లను అందజేసేందుకు చకచక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి.